అది పల్ల భూమి ప్రాంతం అవడం వల్ల రేపు పొద్దున మునక అయింది అనుకోండి, మొత్తం రాజధాని అంతా మునిగిపోద్ది కదా. జగన్ గారు ఏమి అంటే రాంగ్ ఏం ఆలోచించలేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అంటే ఏదైనా కానీ విపత్తు ఏమైనా వస్తే మునిగిపోతే మరి రాజధాని అది పనికిరాదు కదా. విపత్తు ప్రాంతం అయినా వైజాగ్కి ఉన్న మెరిట్ ఉంది, ఆ మెరిట్ ఉండడం వల్లే జగన్ ఇది ఓకే చేశారు, తప్పేం లేదు. ఇప్పుడు అన్ని ప్రాంతాలకి కావాలి అని అడుగుతారు, కాకపోతే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ ఇస్తారు. ప్లేస్ ఉండాలి, తర్వాత ఒక ఇప్పుడు రాజధాని అనేసరికి ఇది ఒక హైలైట్ ప్లేస్గా చూస్తారు కాబట్టి బయట దేశాల నుంచి ఎవరు వచ్చినా సరే చూడటానికి ఒక రూపురేఖలు కనపడాలి కదా. మనకు వైజాగ్ సిటీ అయ్యలకి అయితే బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకటే రాజధాని అయ్యలకి అయితే ఎక్కడో పెడతారో అక్కడికి వెళ్ళాలంటే అందరికీ అవ్వదు కదా. ఎవరికి అందుబాటులో ఉన్న దగ్గరికి వాళ్ళు వెళ్తారు, వాళ్ళ తాలూకు ప్రాబ్లం ఉంటే వాళ్ళు క్లియర్ చేసుకోవడానికి అవుతుంది. ఇది కూడా మూడు పెట్టడం కూడా తప్పేం లేదు. స్వచ్ఛందంగా ఎవరు ఇచ్చారండి, డబ్బులు లేకుండా ఉట్టూరికి ఎవరు ఇవ్వరు. కాకపోతే ఒకటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆలోచన చేశారు, కాకపోతే అది కూడా తప్పని అనడానికి ఏం లేదు. కాకపోతే డబ్బు అంతా ఖర్చు అయిన తర్వాత మనం దాన్ని మళ్ళీ వెంటనే మార్చడానికి అంటే అప్పట్లోనే వింటే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు, మరి వినలేదు. ఆయన చేసింది తప్పు అని అనలేము, అలాగనే ఈయన చేసింది తప్పు అని అనలేము. ఎవరు కోరుకోలేదు, కాకపోతే ఏది రైట్ అన్నది మరి ఆలోచించవలసింది మరి ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి గారే ఆలోచించాలి. జగన్ గారు ఆలోచించారు, తప్పేం లేదు. ఆయన అన్నీ కూడా ఏంటంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం వల్ల చాలా మంచిగానే ఉన్నట్టే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వెహికల్ మీద వెళ్తున్నాం మనం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెళ్ళడం తప్పు, దానికి ఫైన్ వేస్తున్నారు. హెల్మెట్ లేకుండా వెళ్ళడం తప్పు, ఫైన్ వేస్తున్నారు. అన్నీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తున్నారు. మన హ్యాపీ న్యూ ఇయర్కి మంచిగా అందరినీ యాక్టివేట్ చేశారు. పోలీసులు కూడా మంచి బాగా కోఆపరేట్ చేశారు. ప్రమాదాలు జరగకుండా, విపత్తులు ఏమీ రాకుండా అన్నీ కూడా బాగానే చేస్తున్నారు, తప్పే లేదు. వెనుకబడిపోవాలని ఏ ముఖ్యమంత్రి కూడా చేయరు సార్. కాకపోతే ఏంటంటే ఒకళ్ళ మీద ఒకరు అంటే కక్ష సాధింపులు చేసుకొని చేస్తున్నారు, కానీ ఏమీ లేదు ఇందులో. ఒకవేళ కొత్తవాడు వస్తే ఎంకరేజ్ చేయాలి. కొత్త ముఖ్యమంత్రి వచ్చారు కాబట్టి అతన్ని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి నా ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తాను, మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పుకొని ఒకరికొకరు తగులు ఆడుకోకుండా ఉంటే అది రైట్గా ఉంటుంది. ఏదో ఇప్పుడు ప్రస్తుతానికి మాకు ఏదానికైనా డబ్బులు ఇవ్వడం కానీ, పిల్లలకి ఒక ఏడుదమ్మ అమ్మ వాడి డబ్బులు 15,000 వేయడం కానీ ఇలాంటివన్నీ బాగానే చేస్తాను. చిన్న చిన్న పథకాలంటే ఆ మైకులు మాకు ఇకలాంగులు, ముగ్గురి ఇంట్లో ఇకలాంగులు, ఇకలాంగులు అయితే ముగ్గురికి మూడు పెన్షన్ వస్తుంది. ఎవరైనా చంద్రబాబు నాయుడు బాగానే చేశారు, మీ ఇతనా బాగానే చేశారు, ఎవరు చేసిందైనా మన గురించే చేస్తున్నారు కదండి, మళ్ళీ అన్యాయం చేయట్లేదు కదా. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వన్ లైన్, it's for everyone.